మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు దాన్నే ఇప్పుడు సినిమాలో కూడా చూపించారు చాలా బాగుంది ఇంటర్వెల్ దాకా కొంచెం ఏంటో ఏంటో అనుకుంటే కొంచెం బోర్ కొట్టింది ఇంటర్వెల్ తర్వాత రానా గారు రావడం మన హీరోగా ఇన్స్పైర్ చేయడం లేదు నువ్వు సాధిస్తావు కొంచెం ఆ దుర్మార్గుల నుంచి మన దేశాన్ని కాపాడు అంటాం ప్లస్ ఇందులో ఏంటంటే బ్రదర్ గురించి కూడా ఉంది కానీ బ్రదర్ గురించి ఏమీ అంత చూపించట్లేదు లేదు కొంచెం సెంటిమెంట్ కలపాలనుకున్న సెంటిమెంట్ అయితే అంత ఏం పనలేదు దేశం కోసమే వెళ్ళింది కామెడీ కూడా ఏం లేదండి కామెడీ తగ్గింది ఏదో జస్ట్ అలాగా అలా వచ్చి అర్థమైంది కానీ కామెడీ కూడా తగ్గింది ఏమండి రాణగారిది బాగుందండి ఏంటంటే రాణగారిది ఎక్కువ నిడివేం లేదండి జస్ట్ ఏదో వాళ్ళు వస్తారు ఆయన వాళ్ళకు హీరో ఇబ్బందిలో ఉంటాడు హీరోని కాపాడదానికి వచ్చి హీరోని కొంచెం హెలికాప్టర్లు ఎక్కించుకుని వేరే వాళ్ళు దింపుతాం అంతవరకే అంత మంచిలో చిన్న మెసేజ్ ఉంటుంది అంతవరకు అని రాణగారిది అయితే ఏం లేదు క్యారెక్టర్ పరంగా కామెడీ కూడా తగ్గింది మిగతా సినిమాల్లో పోల్చుకుంటే పర్వాలేదు సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్ర ఏమైనా ఉందా దీంతో ఏం కనిపించలేదండి అదైతే మరి ట్రైలర్లో అయితే ఎరగేస్తారు మరి సినిమాలో ఏంటంటే మరి అంత ఏం కనిపించలేదు మరి సినిమాలో అయితేను ఇప్పుడు కామెడీ పరంగా ఏదో చూడాలి అన్నట్టు చూసినట్టు కానీ ఓ కామెడీ కామెడీ పరంగా అంటే పంచు ఆ టైంలో కొంచెం ఆయన పంచ్ చేయడం వల్ల కొంచెం అది నవ్వాల్సి వచ్చింది అక్కడ ఏదో వేయాలంటే వేసాడు పంచు నవ్వింది కానీ సినిమా అంతా కామెడీ అంటే కామెడీ ఉండకూడదు ఈ సినిమా అయితే కామెడీ పరంగా కదా తెలియలేదు హీరోయిన్ కూడా ఫస్ట్ ఏదో నమ్మించి మోసం చేసినట్టు వచ్చింది హీరోయిన్ తర్వాత ఏమో కొంచెం మన హీరోకి సహాయం చేస్తూ లాస్ట్ వరకు చేసింది సెంటిమెంట్ అంటే ఏదో కలపకుండా సెంటిమెంట్ అయితే ఏం పనలేదు నా తరపు రేటింగ్ మూడిస్తున్నానండి టాప్లో స్లో అనిపించింది ఆ రానా గారు అంత పెద్ద హీరోని నువ్వు కొంచెం చూపించింటే బాగున్నావు ఒకే 2 మినిట్స్ జస్ట్ అంటే ఆ డ్రైవర్గా పెట్టారంటే అలా వాడుకున్నారు ఏదో ఇది దీనికోసం రానా గారిని ఎక్కువ చూపిలే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్టింగ్ నిఖిల్ గారి యాక్టింగ్ కానీ ఐశ్వర్యమిని యాక్టింగ్ కానీ బాగుంది కానీ ఫస్ట్ హాఫ్లో స్లో అనిపించింది సెకండ్ హాఫ్లో ఒక చూపించారు పర్లేదు సెకండ్ హాఫ్లో ఓకే అనిపించింది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోకూడదు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకొస్తే సినిమా రీచ్ కాదు ఎవరికి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వస్తేనే సినిమా చూడాలి అంటే సినిమా ఏదో ఏదో ఉంది అది ఉంది ఇది ఉంది ఎవరు చూడలేదు ఎవరు సినిమాలో ఏముంది అంటే మంచి స్టోరీనే ఉంది సినిమా బాగానే ఉంది బాగాలేదని కాదు సినిమా బాగుంది అంటే మనం ఎక్స్పెక్టేషన్ సుభాష్ చంద్ర బోస్ గారు ఉన్నారు అది ఉన్నారు అనేసి ఎక్కడో పెట్టుకుని వచ్చినాం అనుకో సినిమాకి ఆ రీచ్ కాలేమో ఫస్ట్ హాఫ్ ఫస్ట్ సెకండ్ హాఫ్ బాగుంది అసలు 2 సాంగ్స్ ఉన్నాయి సెకండ్ సాంగ్ మాత్రం ఒక హార్ట్ టచింగ్ ఎమోషన్ అనిపిస్తుంది అక్కడ మాత్రము అంటే సినిమా ఓవరాల్గా అన్న ఈ మంచి యూత్ కంటెంట్ కానీ సినిమాలో స్లో అనిపించింది చాలా స్లో స్లోగా నడుస్తూ వెళ్తుంది సెకండ్ హాఫ్లో మాత్రమే అది సెకండ్ హాఫ్లో హాఫ్ నుంచి బాగుంటుంది అంతకుముందు కింద బాగా స్లో అనిపిస్తుంది మనకి అంటే సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గారు దాన్ని భుజం పని చేసుకుని యాక్టింగ్ చేస్తారు అంతే నిఖిల్ గారు యాక్టింగ్ బాగుంది ఐశ్వర్యమిని యాక్టింగ్ బాగుంది రాణా గారు యాక్టింగ్ అంటే 2 మినిట్స్ ఉన్నారు బ్రో హెలికాప్టర్ అలా వస్తాడు పోతారు అంతే అది మేము వాళ్ళు యాక్టింగ్ అనుభవం దాన్ని అది ఎవరు పెట్టినా వర్కౌట్ అవుతుంది అక్కడ రాణా గారిని పెట్టాలి అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాణా గారిని అక్కడ పెట్టాలని అవసరం లేదు నువ్వు పెట్టినా ఉండొచ్చు నేను పెట్టినా ఉండొచ్చు అక్కడ అలా ఉంది సీన్ అది మెయిన్ హైలైట్స్ అంటే సుభాష్ చంద్రబోస్ గురించి చూపించారు అదొక నచ్చిందన్న నాకు పాయింట్ సుభాష్ చంద్రబోస్ గురించి చూపించారు కాబట్టి మనమంటే ఇండియన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడాలి బాగుంది సినిమా కానీ ఫస్ట్ హాఫ్ ఆల్ స్లో అనిపించింది సినిమా బాగుంది ఓవరాల్గా అంటే యూత్ ఏమన్నా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రావాలి ఎవరే కానీ ఎక్కడికో వెళ్ళిపోతారు వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ఎస్వై ఎంత సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు ఫ్యాన్స్ ఉంటారు సుభాష్ చంద్రబోస్ గారు 4-5 ఇస్తారన్న బాగున్నాయి అంటే నిఖిల్ గారు ఆయన క్యారెక్టర్ ఆయన కథలేసుకునే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది కదా బాగుంది అనమాట అంటే ఆయన రాణగారే రాణగారిది క్యారెక్టర్ ఎలా అనిపించారు రాణగారిది బాగుంది ఆయన జస్ట్ ఒక క్యామియోనే అంతే అంటే ఎక్స్పెక్ట్ చేయదు వాళ్ళు కూడా బాలెట్ చెప్పారు జస్ట్ ఒక చేయడానికి వస్తారు ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చి క్యామియో ఓకే బాలీవుడ్ రేంజ్లో ఉందంట రా సినిమా బాగుంది బాలీవుడ్ రేంజ్లో అంటే మనం స్పై మూవీస్ అంటే ఏమంటారు ఏజెంట్ మూవీస్ అన్ని చూసాం కదా ఆయన్నిటితో పోలిస్తే బాగుంది రికార్డ్ బ్రేక్ చేసి అనుకోవచ్చా చేస్తాను అంటే అది